మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కొన్ని సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సినిమా స్టోరీని బట్టి డైరెక్టర్ ఈ స్టోరీకి ఎవరైతే బాగుంటారు అని ఆలోచించుకొని ఆ పాత్రకి సెట్ అయ్యే హీరోయిన్ ని తీసుకుంటారు. ఒక సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ వేరే సినిమాల్లో కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బాగుండటం జనాలు బాగా పేరు సంపాదించుకోవడం వల్ల డైరెక్టర్స్ వల్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ జనరేషన్ లో కొన్ని సినిమాల్లో రిపీట్ అయిన కొంత మంది హీరోయిన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా సమంత, ప్రణతి, సమాంత, ప్రమతి వీళ్ళిద్దరూ అత్తారింటికి దారేది, అత్తరింటికి దారేది సినిమాలో అక్క చెల్లెలుగా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రణతి చాలా సినిమాల్లో నటించింది. ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రభస, ప్రభస సినిమాలో కూడా సమంత, ప్రణతి ఇద్దరు కూడా నటించి ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేశారు. ఇక వీళ్ల కాంబో యాక్టింగ్ కి ఇండస్ట్రీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వీళ్ళిద్దరి తర్వాత సమంత కాజల్ అగర్వాల్, సమాంత కాజల్ అగర్వాల్ గురించి చెప్పాలి. వీళ్ళిద్దరూ బృందావనం అనే సినిమాలో హీరోయిన్స్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక దాని తరువాత మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది, అయినా కూడా కాజల్ సమంత యాక్టింగ్ లకి మంచి పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.